రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆశా వర్కర్ల సమ్మె నేడు 12వ రోజుకు చేరుకుంది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో జరుగుతున్న ఆశా వర్కర్ల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, ఎంపీపీ ఉపాధ్యక్షులు వారికి మద్దతు తెలిపారు. అనంతరం ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, పారితోషికం కాకుండా కనీసం నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను పన్నంగా పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాలలో ప్రజలకు మనోధైర్యాన్నిస్తూ మందులను పంపిణీ చేసి ప్రజలను బతికించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్తో పాటు ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు శివకుమార్, ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్, ఎస్టీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, వనిత, కల్పన, సంతోష, స్రవంతి, కవిత, రాజమణి తదితరులు పాల్గొన్నారు. నేడు ఆశా వర్కర్ల మన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీల ఫోరం నుంచి ఎంపీటీసీ శివకుమార్, ప్రసాద్ గౌడ్ మరి అలాగే కాంగ్రెస్ పార్టీ హెచ్ఎస్ఎల్ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్ మరి ఇక్కడ ఆశా వర్కర్లకు వాళ్ళ డిమాండ్ ఏముందంటే వాళ్ళు కోరేది ఏమి లేదు. వాళ్ళు కనీస వేతనం కావాలంటారు. గౌరవ వేతనం కాదు, కనీస వేతనం కావాలి. ఎందుకంటే వాళ్లకు అప్పుడు వాళ్ళు చేసిన సేవలు వినలేని వాళ్ళ ప్రాణాలకు కూడా కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి కూడా ప్రతి ఇంటింటికి అప్పుడు మనమే మన ఇంట్లోనే ఉంటే కూడా మనం పట్టించుకొని రోజుల్లో వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు అడ్డుపెట్టి వాళ్ళు ప్రజలను కాపాడారు. కాబట్టి వాళ్ళకు వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి పెద్దగా గొంతమ్మ కోరికలు కోరతలేరు. వాళ్ళు కనీసం 18,000 జీతం ఇవ్వమంటారు. రోజుకు 600 రూపాయలు కూడా కాదు వాళ్ళు చేసేది. వాళ్ళకి 20,000 జీతం కూడా ఇవ్వాల్సిందే. వాళ్ళకు ఆరోగ్య భద్రత కూడా కల్పించాలి. వాళ్ళకు ప్రమాదవశత అయితే కూడా వాళ్ళకు 5 లక్షల బీమా కూడా చెల్లించాలి.